getting to the topic. నిన్న ఇమ్యూనిటీ చూస్తున్నాం కదా. సో ఇమ్యూనిటీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అవి చూసాం. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? జస్ట్ ఎ మోమెంట్. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో మనకి నిన్న ఇమ్యూనిటీ, అసలు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో చూసాం. ఇన్నేట్ అంటే ఏంటి, పుట్టుకతో మనకు ఉండేది. అక్వైర్డ్ అంటే మధ్యలో మనం తెచ్చుకునే ఇమ్యూనిటీ అది. సో అక్వైర్డ్ లోను రెండు రకాలు ఉన్నాయి, ఒకటి యాక్టివ్ ఇంకొకటి ప్యాసివ్. సో యాక్టివ్ అంటే బాడీ తానంతటా అదే ప్రొడ్యూస్ చేసేదాన్ని యాక్టివ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వస్తే బాడీ తానంతట అదే రెడీ అయిపోతుంది అన్నమాట, దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. ప్యాసివ్ అంటే ఎప్పుడు మన దగ్గర ఇమ్యూనిటీ లేదు, మనం వాంటెడ్గా ఇమ్యూనిటీ ఎక్కించుకుంటే దాన్ని ప్యాసివ్ అంటారు. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. వెన్ ఏ హోస్ట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు యాంటీజెన్స్ లైక్ మీజిల్స్, మంప్స్, రుబెల్లా, వైరసెల్లా, ఇవన్నీ కూడా యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నమాట. సో విచ్ మే బి ప్రెసెంట్ ఇన్ ద లివింగ్ ఫామ్, ఇవి లివింగ్ ఫామ్ లో కానీ లేదా డెడ్ మైక్రోబ్స్ లో కానీ లేదా మైక్రోబ్స్ కి సంబంధించిన ప్రోటీన్స్ కానీ, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హోస్ట్ బాడీ. ఇవి అటాక్ అయినప్పుడు ఇలా లివింగ్ సెల్స్ కానీ డెడ్ సెల్స్ కానీ మన బాడీని అటాక్ చేసినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది దానికి అగెయిన్స్ట్ గా, దాన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో యాక్టివ్ ఇమ్యూనిటీ చాలా స్లో అనమాట, కొంచెం టైం పట్టద్ది రెస్పాన్స్ కి, ఎఫెక్టివ్ రెస్పాన్స్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తో అటాక్ అయిన వాళ్ళకి ఒక 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఒక 14 to 20 డేస్ లోపల మన బాడీలో యాంటీబాడీస్ అనేవి తయారవ్వాలి. సో తయారవ్వాలంటే కొంచెం టైం పట్టద్ది. సో ఇంజెక్టింగ్ ద మైక్రోబ్స్ డిలిబరేట్లీ డ్యూరింగ్ ద ఇమ్యూనైజేషన్ లేదా మనం వాంటెడ్ గా, ఇంకా మన ఇమ్యూనైజేషన్ అవ్వడానికి వాంటెడ్ గా వైరస్ ని ఇంజెక్ట్ చేసుకుని దాన్నే మనం వ్యాక్సినేషన్ అని కూడా అంటాం. లేదా ఆ ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ వల్ల మనం డ్యూరింగ్ ద న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఇండ్యూస్ ద యాక్టివ్ ఇమ్యూనిటీ. మనకి ఏదన్నా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ వల్ల కానీ, వ్యాక్సిన్ వల్ల కానీ, లేదా న్యాచురల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చేదాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. దాన్ని మన బాడీ తయారు చేసుకుంటుంది దానికి రెస్పాన్స్ గా. సో వెన్ రెడీమేడ్ యాంటీబాడీస్ ని కానీ మన బాడీకి డైరెక్ట్ గా ఇచ్చేస్తే, మన బాడీ తయారు చేసుకోకుండానే రెడీమేడ్ గా కానీ మనం డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేస్తే దాన్నే మనం ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ప్యాసివ్ లో ఏంటంటే మన బాడీ తయారు చేయాల్సిన అవసరం లేదు, మనమే ఆర్టిఫిషియల్ గా ఇచ్చేస్తాం. యాక్టివ్ లో అలా కాదు, ఆ డిసీజ్ కి రెస్పాన్స్ గా తయారు చేసుకుంటుంది. సో డూ యూ నో వై మదర్ మిల్క్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ న్యూ బార్న్ ఇన్ఫెక్ట్? మదర్ మిల్క్ చాలా ఎసెన్షియల్ అని ఎందుకు చెప్తారు చెప్పండి? మెటర్నల్ మిల్క్ ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట మిల్క్ లో, మదర్ మిల్క్ లో గుర్తుపెట్టుకోండి. ఆ ఐజీఏ యాంటీబాడీస్ మన బాడీలో ఉండవు మామూలుగా, మదర్ మిల్క్ నుంచే రావాలి అవి. ఆ ఐజీఏ యాంటీబాడీస్ కోసమే మదర్ మిల్క్ తీసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ గా మురిపాలు అంటారు, మదర్ కి వచ్చే ఆ కొలెస్ట్రాము అది కొన్ని పల్లెటూర్లలో అయితే పిల్లలకు పట్టించరు అనమాట. యాక్చువల్ గా అది చాలా మంచిది అది పిల్లలకు పట్టిస్తే. సో దాని ద్వారా యాంటీబాడీస్ అనేవి లోపలికి వెళ్తాయి టు ప్రొటెక్ట్ ద ఇన్ఫాంట్ అనమాట. సో ద ఫీటస్ ఆల్సో రిసీవ్ సమ్ యాంటీబాడీస్ ఫ్రమ్ దేర్ మదర్. సో దీని ఏమంటాం, ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటాం చెప్పండి ఈ ఎగ్జాంపుల్ ని. మదర్ మిల్క్ నుంచి బేబీకి వచ్చే ఐజీఏ యాంటీబాడీస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. మన బేబీకి రెడీగా ఇచ్చేసాం కదా, బేబీ తయారు చేసుకోలేదు. ఇక్కడ బేబీ తయారు చేసుకుంటే దాన్ని యాక్టివ్ అనాలి, రెడీమేడ్ గా ఇచ్చేదాన్ని ప్యాసివ్ ఇమ్యూనిటీ అనే అనాలి. ఇప్పుడు మన వ్యాక్సినేషన్ అంతా కూడా యాక్టివ్ ఇమ్యూనిటీ కిందకు వస్తుంది, వ్యాక్సినేషన్ కానీ న్యాచురల్ ఇన్ఫెక్షన్ కానీ. రెడీమేడ్ గా ఇస్తే ఇప్పుడు ప్లాస్మా ఫెరసిస్ అది ప్యాసివ్ ఇమ్యూనిటీ. మనం పర్సన్ ని మీరు యాంటీబాడీస్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేస్తామని చెప్తున్నాం. సో తయారు చేసుకునే అవసరం లేకపోతే అది ప్యాసివ్, మనిషే వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకుంటే దాన్ని యాక్టివ్ అంటాం, అదే డిఫరెన్స్. అర్థమైందా? Yes, ma'am.
తర్వాత వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ ఇది చూద్దాం. సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో అసలు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ ఆఫ్ మెమరీ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ఒక మెమరీని పెంచడానికి వ్యాక్సినేషన్లో మనం ఏం చేస్తాం, యాంటీజెనిక్ ప్రోటీన్ ఆఫ్ ద ప్యాథోజెన్ లేదా ఇన్యాక్టివేటెడ్ వీకెండ్ ప్యాథోజెన్ని బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం, సో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఇన్ఫెక్షన్ కి తగ్గట్టు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో టు న్యూట్రలైజ్ ద ప్యాథోజెనిక్ ఏజెంట్స్ డ్యూరింగ్ యాక్చువల్ ఇన్ఫెక్షన్. సో దీన్నే వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో జనరేట్ మెమరీ, మెమరీని జనరేట్ చేస్తాయి. బి లింఫోసైట్స్, ఇంకా టీ లింఫోస్, బి సెల్స్, టీ సెల్స్ ఈ ప్యాథోజెన్ ని రికగ్నైజ్ చేసి, ఇంతకు ముందు ఇలాంటి ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది కదా అని రికగ్నైజ్ చేసి చాలా క్విక్ గా పోయి దాన్ని తినేస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే కొంచెం కష్టపడతాయి, సెకండ్ టైము దానికి మెమరీలో ఉంటుంది అనమాట దీన్ని ఎలా అటాక్ చేయాలి అని. సో ఈజీగా అటాక్ చేస్తుంది. ప్యాథోజెన్స్ క్విక్లీ ఆన్ సబ్సిక్యుయెంట్ ఎక్స్పోజర్, దాని తర్వాత ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అండ్ ఓవర్వెల్మ్ ద ఇన్వేడర్స్ విత్ మాసివ్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. చాలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఓవర్ ప్రొడక్షన్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ సమ్ డెడ్లీ మైక్రోబ్స్ టు విచ్ క్విక్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ రిక్వైర్డ్. సో ఏదన్నా డెడ్లీ మైక్రోబ్స్ కానీ మన బాడీలో ఇన్ఫెక్ట్ అయితే చాలా క్విక్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. సో దానివల్ల దానికోసం అని కూడా మనకి ఇమ్యూనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది మెమరీని తట్టులేపద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టెటనస్ టాక్సైడ్, టీటీ ఇంజెక్షన్, జనరల్గా ఎక్కడైనా పడినా ఏదైనా కట్ అయినా ఇమీడియట్గా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు, ఎందుకంటే మైక్రోబ్యాక్టీరియం టెటనస్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోయి మనకి ఫిట్స్ లాగా తీసుకొస్తుంది అనమాట. టెటనస్ అంటే ఆల్టర్నేట్ రిపిటేటివ్గా కంట్రాక్షన్ రిలాక్సేషన్, అది రాకుండా ఉండడానికే టెటనస్ టాక్సైడ్ అనే వ్యాక్సిన్ వేసేస్తారు. సో వీ నీడ్ డైరెక్ట్లీ ఇంజెక్ట్ ద ఫార్మడ్ యాంటీబాడీస్ ఆర్ యాంటీటాక్సిన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తారు, ఏ ప్రిపరేషన్ ఆఫ్ కంటైనింగ్ యాంటీబాడీస్ టు ద టాక్సిన్. సో ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ స్నేక్ బైట్, సో ద ఇంజెక్షన్ విచ్ ఈస్ గివెన్ టు ద పేషెంట్ పర్ఫార్మ్ సర్టెన్ యాంటీబాడీస్. సో స్నేక్ బైట్ లో కూడా ఇచ్చేది ఏంటంటే యాంటీబాడీస్ అనమాట. ఆ స్నేక్ బైట్ ని యాంటీజెన్ అనుకుని ఆ స్నేక్ వీనోమ్ ని అటాక్ చేసేదానికి యాంటీబాడీస్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. సో అది కూడా ప్యాసివ్ టైప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్. సో తర్వాత మనకి ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్, తర్వాత బయోటెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ తోటి యాంటీజెనిక్ పాలీపెప్టైడ్ ఆఫ్ ప్యాథోజెన్స్ ఇన్ ద ఈస్ట్ అండ్ బ్యాక్టీరియాలో పెట్టి వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం లార్జర్ స్కేల్లో. హెన్స్ గ్రేటర్ అవైలబిలిటీ ఆఫ్ ఇమ్యూనైజేషన్ మనకి దొరుకుతుంది. ఇప్పుడు మామూలుగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అయితే ఈస్ట్ ని జెనెటికల్ ఇంజనీర్డ్ గా చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. మామూలుగా హెపటైటిస్ ఏబి 10 ఇయర్స్ అప్పుడు వేస్తారు ఈ వ్యాక్సినేషన్. నెక్స్ట్ అలర్జీస్. సో అకార్డింగ్ టు యూ అలర్జీ అంటే ఏంటో చెప్పండి. అలర్జీ, హలో, బాడీకి ఏదైనా అగేన్స్ట్ గా వస్తే మన బాడీ ఇన్స్టెంట్ టైమ్ లో రియాక్షన్ ఇస్తుంది. రైట్, మన బాడీకి ఏదైనా సూట్ అవ్వకపోతే ఇన్స్టెంట్ గా మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, దానే రియాక్షన్ అంటాం. సో అవర్ బాడీ విల్ బికమ్ హైపర్ సెన్సిటివ్ టు సర్టెన్ ప్రోడక్ట్స్. ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే కొంతమందికి పాలన్ డస్ట్ పడదు, కొంతమందికి చాక్ పౌడర్ పడదు, కొంతమందికి డస్ట్ పడదు, ఈ వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ అలర్జీ. కొంతమందికి ఇప్పుడు ఆస్తమా ఉంది కదా, ఆస్తమా వచ్చి ఒక టైప్ ఆఫ్ అలర్జీ అనమాట. మనకి ఏదైనా సబ్స్టెన్స్ మన ముక్కులోకి వెళ్ళినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి అది కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది బ్రాంకైని బ్రాంకియోల్స్ ని. ఇప్పుడు వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోతుంది అనమాట, కాబట్టి వాళ్ళు ఇన్హేలర్స్ వాడతారు. ఇన్హేలర్స్ లో ఉండేది బ్రాంకో డైలేటర్స్, అంటే ఆ కన్స్ట్రిక్ట్ అయిన దాన్ని రిలీజ్ చేస్తుంది. సో అలా కొంతమందికి సర్టెన్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ పడవు, చెవులకి వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కాను, వాళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చింగ్ వచ్చి రెడ్డిష్ గా అయిపోతుంది ఆ రీజియన్ అంతా. సో దాన్నే మనం అలర్జీ అంటాం. సో ఇమీడియట్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ కానీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కానీ మన బాడీ చూపిస్తే దాన్నే అలర్జీ. సో వెన్ యూ హ్యావ్ గాన్ త్రూ ద న్యూ ప్లేస్ అండ్ సడన్లీ యూ స్టార్టెడ్ స్నీజింగ్, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాని లోపలికి వెళ్ళాం, వెళ్ళినప్పుడు సడన్గా మనకి తుమ్ములు స్టార్ట్ అయ్యాయి,
అంటే దాని అర్థం ఏంటంటే ఆ సిమెంట్ ఆ డస్ట్ మనకి సెట్ అవ్వలేదు అని. సో వీజింగ్, వీజింగ్ అంటే మనం వాళ్ళు బ్రీతింగ్ తీసుకునేటప్పుడు పిల్లి కూతల్లాగా వస్తాయి. సో దాన్ని దాన్ని వీజింగ్ అంటాం. హ్యాస్ నో ఎక్స్ప్లెయిన్డ్ రీజన్, రీజన్ తెలియకుండా ఇలా సడన్ గా వచ్చాయి. సో దెన్ వెన్ యూ వెంట్ అవే, బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా సింప్టమ్స్ డిసప్పియర్ అయిపోయాయి. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ సింప్టమ్స్ అపియర్ అయ్యాయి. సో డిడ్ దిస్ హ్యాపన్ టు యూ? మనకి చాలా సార్లు జరుగుతుంది, సడన్ గా ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు తుమ్ముతూనే ఉంటాం. సో సమ్ ఆఫ్ అస్ ఆర్ సెన్సిటివ్ టు సమ్ పార్టికల్స్, కొన్ని పార్టికల్స్ కి సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది. అందరూ అన్ని పార్టికల్స్ కి సెన్సిటివ్ గా ఉండరు, కొందరు మాత్రమే. సో ద అబవ్ మెన్షన్ రియాక్షన్ కుడ్ బి బికాస్ ఆఫ్ అలర్జీ, అలర్జీ అవ్వచ్చు అది. పాలన్ కి, మైట్స్ కి వీటికి అలర్జీ అవ్వచ్చు. సో విచ్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కొంతమందికి మష్రూమ్స్ పడవు అనమాట, మష్రూమ్స్ తింటే తిన్న కాసేపటికి వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. కొంతమందికి సీ ఫిష్ పడదు, సీ ఫిష్ లో కొన్ని మినరల్స్ ఉంటాయి, అవి కానీ బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఇవి ఇచ్చింగ్ వచ్చేస్తాయి, అలా కొన్ని సెట్ అవ్వవు అనమాట కొంతమందికి. చాలా మందికి వంకాయ పడదు, మీకే తెలిసి ఉంటుంది, వంకాయ తినగానే వాళ్ళు నాలిక వాసిపోతుంది ఇలా. సో ద ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ టు సర్టెన్ యాంటీజెన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వీ కాల్ ఇట్ యాస్ అలర్జీ. Substance to which such immune response we produce, we call it as allergens. Edaithe allergy ni create chestundo danni allergens antaru, aa reaction ni allergy antaru. So the antibodies produced to these are, veetiki ee allergens ki antibodies entante IgE. So GAMED, gamed an cheppan kada meek mnemonic, dantlo IgE anedi allergic allergy ki pan chestundi anamata ee antibodies. So common examples of allergens are dust, pollen, inka animal dander. Animal dander ante animals nunchi vache ee koncha podi laanti oka substance anamata. So symptoms of allergic reactions entante sneezing, watery eyes, running nose, difficulty in breathing. Allergy is due to release of chemicals like histamine. Histamine kavachu, serotonin from the mast cells. వీటి వల్ల మనకి రియాక్షన్ వస్తుంది అనమాట. ఫర్ డిటర్మైనింగ్ ద కాస్ ఆఫ్ అలర్జీ ద పేషెంట్, సో ఎలా ఇప్పుడు ఒక పర్సన్ కి అలర్జీ వచ్చింది, ఈ సబ్స్టెన్స్ సరిపోదు అని ఎలా చెప్తారంటే, ఒక కొంచెం స్మాల్ డోస్ ఆఫ్ అలర్జీని తీసుకొని మన స్కిన్ లోపల ఇట్లా పిన్నుతో గుచ్చుతారనమాట. గుచ్చినప్పుడు అలర్జీ ఉంటే సడన్ గా ఆ పిన్నుతో గుచ్చిన ఏరియా చుట్టూ ఎర్రగా అయిపోతుంది, అప్పుడు పాజిటివ్ అని అర్థం. అసలు ఏమి రియాక్షన్ రాకపోతే నెగిటివ్ అని అర్థం. So it's injected a very small dose of possible allergens and reaction studied. So allergy in aapadaniki manaku vache drugs vachi antihistamine drugs, adrenaline inka steroids istaru, ivi quick ga allergy ni tagichestadi. Somehow modern day lifestyle vachi manaki immunity tagipothundi kabatti manam chaala substances ki sensitive aipothunnam. More and more children's metropolitan cities lo unde vallagitte chaala sensitive aipotharu దాన్ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకంటే కూడా. ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారనమాట. సో వాళ్ళకి ఎక్కువ అలర్జీస్, ఆస్తమా డ్యూ టు సెన్సిటివిటీ టు ద ఎన్విరాన్మెంట్. మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి మట్టికి వాటికి మనం బాగా సెన్సిటివ్గా ఉంటాం. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి ఇలా వస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి బాగా మట్టిలో ఆడుకొని తిరిగి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు జబ్బులు రావు. ఎప్పుడైతే ప్రొటెక్టివ్గా ఏసీ రూముల్లోనే ఉంటారో వాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తాయి. అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు అటువంటి వాటికి. సో ఎక్స్పోజ్ అయితే మన బాడీ నేర్చుకునేది, ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి మనం పెద్ద అయినప్పుడు ఇంత డస్ట్కి ఎక్స్పోజ్ అయితే మనం ఈజీగా మనకి అలర్జీ వస్తుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆటో ఇమ్యూనిటీ. ద మెమరీ బేస్డ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎవాల్వ్డ్ ఇన్ హయ్యర్ వర్టిబ్రేట్స్ బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫారిన్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే, మన బాడీకి ఒక సెన్సింగ్ ఉంటుంది అనమాట, ఇది మనదా లేకపోతే బయట నుంచి వచ్చిందా అని చెప్పి. సో కొన్నిసార్లు ఏమవుద్ది అంటే మన సొంత యాంటీజెన్సే మన సొంత యాంటీబాడీస్తో ఫైట్ చేస్తుంది, అలాంటి ఒక స్టేట్ కూడా ఉంటుంది. వెల్ వీ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ద బేసిస్ ఫర్ దిస్, అది ఎందుకు జరుగుతుంది కూడా మనకు తెలియదు ఇప్పటిదాకా. టూ కొల్లారీస్ ఆఫ్ ద ఎబిలిటీస్ అండర్స్టూడ్. One, the higher vertebrates can distinguish the foreign material as well as foreign organisms ni distinguish cheyagaldu. Most of the experimental immunology deal with this aspect. Deentone normal ga deal chestam. Kani konni saarlu due to some genetical ga manaki konni unknown reasons valla mana body ni attack chesestundi. So danne manam em antam ante autoimmune response antam.
ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మన ఓన్ యాంటీజెన్స్ మన ఓన్ యాంటీబాడీస్ ని అఫెక్ట్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్. ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవి రెండు కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. మీకు వాట్ ఈస్ ద ఆటో ఇమ్యూన్ డిసార్డర్ బిలో దిస్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా రైట్ కొట్టేయండి, లేదా ఎస్ఎల్ఈ అంటారు సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్, దానికి రైట్ కొట్టేసేయండి. నెక్స్ట్ రెండు ఒకేసారి అయితే ఇవ్వరు, వేరు వేరుగానే ఇస్తారు. సో నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ. సో హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ లో లింఫాటిక్ సిస్టమ్ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. లింఫాయిడ్ ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్, సో అండ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ లైక్ యాంటీబాడీస్. సో ఇమ్యూన్ సిస్టమ్ చాలా యునిక్ అన్నమాట. ఇది ఫారిన్ యాంటీజెన్స్ ని, వాటి యొక్క ప్రోటీన్స్ ని, వాటి యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ ని రికగ్నైజ్ చేసేయగలదు మన బాడీ ఈజీగా. సో ద ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అలర్జిక్ రియాక్షన్స్. మనం ప్రీవియస్ గా చూసాం అలర్జిక్ రియాక్షన్స్ కి వచ్చే యాంటీబాడీస్ వచ్చి ఐజీఈ. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వీటన్నిటిలో. సో లింఫాయిడ్ ఆర్గాన్, లింఫాయిడ్ ఆర్గాన్ అంటే ఏంటంటే వీటిల్లో ఉండేది లింఫాటిక్ టిష్యూ అనమాట. సో దీస్ ఆర్ ద ఆర్గాన్స్ వేర్ ఆరిజిన్ అండ్ మెచ్యురేషన్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ లింఫోసైట్స్ విల్ అక్కర్. సో లింఫోసైట్స్ పుట్టి మెచ్యూర్ అయ్యి మళ్ళీ ప్రొలిఫరేట్ అయ్యేదాకా ఉంటాయి. సో ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ వచ్చి బోన్ మ్యారో అనమాట. మనకి బోన్ మ్యారో ఇంకా థైమస్, ఎందుకంటే ఎందుకు బోన్ మ్యారో అంటే బోన్ మ్యారోలో నుంచి బి లింఫోసైట్స్ వస్తాయి, థైమస్ నుంచి టీ లింఫోసైట్స్ వస్తాయి. ఏదన్నా అసలు లింఫాయిడ్ ఆర్గాన్ అంటే ఏం లేదు, ఏదన్నా ఒక ఆర్గాన్ లో ఈ లింఫోసైట్స్ ఉండి అవి కానీ మిగతా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని లింఫాయిడ్ ఆర్గాన్ అంటారు. మెయిన్ లింఫాయిడ్ ఆర్గాన్స్ రెండే రెండు, బోన్ మ్యారో ఇంకా థైమస్. బోన్ మ్యారో ఎందుకంటే బి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి, థైమస్ ఎందుకంటే టీ లింఫోసైట్స్ ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి. సో వేర్ ఇమ్మెచ్యూర్ లింఫోసైట్స్ ఇంటూ యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్ గా మారిపోతాయి కాబట్టి ఆ రెండు చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ మెచ్యూరేషన్ ఆఫ్ ద లింఫోసైట్స్ విల్ మూవ్ టు ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. అంటే బోన్ మ్యారో ఇంకా థైమస్ అనేవి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ వాటికి వెళ్తాయి. అవేంటంటే స్ప్లీను, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయస్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఇంకా అపెండిక్స్. ఇవన్నీ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనమాట. ఈ లింఫోసైట్స్ అన్ని మెచ్యూర్ అయ్యాక అక్కడికి వెళ్తాయి, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాయి అనమాట యాంటీజెన్ కోసం. అక్కడ కానీ యాంటీజెన్ వచ్చిందంటే మాత్రం చంపేస్తాయి. సో వెన్ దే ప్రొలిఫరేట్ టు బికమ్ ద ఎఫెక్టార్ సెల్స్, ద లొకేషన్ ఆఫ్ వేరియస్ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్. సో ఇది లింఫాయిడ్ ఆర్గాన్ కి డయాగ్రమాటిక్ ఇచ్చారు రిప్రజెంటేషన్. సో ఇవన్నీ అక్కడక్కడ కనిపించే ఈ నోడ్యూల్స్ ని లింఫాయిడ్ నోడ్యూల్స్ అంటాం. ఇది వచ్చి థైమస్ అనమాట. థైమస్ వచ్చి హార్ట్కి ఫ్రంట్, హార్ట్కి ముందు భాగంలో ఉంటుంది. థైమస్ యాక్చువల్గా మనం ప్యూబర్టీ, బై ద స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీ అటైన్ అయ్యే టయానికి డీజనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. బై దిస్ ఏజ్ అంటే ఒక 20-22కి ఇంక లింఫాయిడ్ ఆర్గాన్ ఉండదు, ఈ థైమస్ ఉండదు. ఇది పుట్టినప్పుడు మాత్రం పెద్దదిగా ఉంటుంది. సో దాని తర్వాత ఇది లింఫాటిక్ వెజల్స్, లింఫాటిక్ వెజల్స్ వచ్చి లింఫాటిక్ నోడ్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో దీని గుండా ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ ని లింఫ్ అంటాం. సో బోన్ మ్యారో ఈస్ ద మెయిన్ లింఫాయిడ్ ఆర్గాన్. సో వేర్ ఆల్ ద బ్లడ్ సెల్స్ ఇంక్లూడింగ్ లింఫోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, అంటే మనకి హీమోపోయిసిస్ జరిగేది బోన్ మ్యారోలోనే. అన్ని ఏ బ్లడ్ సెల్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా బోన్ మ్యారోలో నుంచే రావాలి. థైమస్ ఏం చేస్తుంది అంటే ఇది హార్ట్కి దగ్గరగా ఉంటుంది, బినీత్ ద బ్రెస్ట్ బోన్. థైమస్ ఈస్ క్వైట్ లార్జ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, బట్ కీప్స్ ఇట్ రెడ్యూసింగ్ ఇట్ సైజ్ విత్ ఏజ్, ఏజ్ తో పాటు అది సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ప్యూబర్టీ అటైన్ అయ్యే నాటికి అది ఇంకా తగ్గిపోయి చాలా చిన్న సైజ్ అయిపోతుంది. బోత్ బోన్ మ్యారో అండ్ థైమస్ ప్రొవైడ్ ద మైక్రో ఎన్విరాన్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. బోన్ మ్యారోలోనే టీ లింఫోసైట్స్ పుడతాయి, మెచ్యూర్ అయ్యేది మాత్రం థైమస్లో. సో స్ప్లీన్ ఈస్ ద లార్జ్ బీన్ షేప్డ్ ఆర్గాన్. సో ఇది మెయిన్లీ లింఫోసైట్స్ ఉంటాయి, ఇంకా ఫాగోసైట్స్ ఉంటాయి దీంట్లో, స్ప్లీన్లో. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఫిల్టర్ ఆఫ్ ద బ్లడ్, బ్లడ్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఏమన్నా బ్లడ్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే స్ప్లీన్లోకి వెళ్ళినప్పుడు అది చంపేస్తుంది. స్ప్లీన్ ఈజ్ ఆల్సో ఏ లార్జర్ రిజర్వాయర్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్. స్ప్లీన్లో కూడా మనకి చాలా బ్లడ్ సెల్స్ దొరుకుతాయి. సో ద లింఫ్ నోడ్స్ ఆర్ స్మాల్ అండ్ లింఫ్ నోడ్స్ అనేవి చాలా చిన్నవి, చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ అనమాట. ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది,
ఒక్కొక్క లింఫ్ నోడ్ లింఫాటిక్ వెజల్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. లింఫ్ నోడ్ సర్వ్ టు ట్రాప్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అదర్ యాంటీజెన్స్ విచ్ హ్యాపన్ టు గెట్ ఇన్ టు ద లింఫ్. వెన్ ఆ లింఫాటిక్ ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లూయిడ్ లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ని యాంటీజెన్స్ ని చంపేస్తుంది. విచ్ హ్యాపన్ వెన్ ఇట్ గెట్ ఇన్ టు ద లింఫ్ అండ్ టిష్యూ ఫ్లూయిడ్. Antigens are trapped in the lymph nodes are responsible for the activation of lymphocytes. So this causes the immune response. Adi defense fight chestund anamata. So there are lymphoid tissue located in the lining of major tracts. Vera rakamaina lymphoid tissue kuda untundi. Adi ekkada ekkada untayi ante respiratory, digestive and urogenital tracts, which we call it as mucosa associated lymphoid tissue, MALT antaru. So it constitutes about 50% of the lymphoid tissue in humans. So around 50% varaku ave untai respiratory tract, digestive tract, urogenital tract degara major lymphatic tissues untai. Endukante respiration dwara air iskuntam, digestion dwara food iskuntam, veeti dwarane ekku microorganisms manaki enter ayye chance undi body lopala. Kabatte aa linings degara lymph nodes ekkuga untai. Next, coming to AIDS. సో ఎయిడ్స్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ ని కాజ్ చేసే వైరస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి. సో విచ్ మీన్స్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ని ఇది అటాక్ చేసేస్తుంది ఈ హెచ్ఐవి వైరస్. దానివల్ల ఎయిడ్స్ వస్తుంది మనకి. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మనము అక్వైర్ చేసుకున్న ఒక డిసీజ్ ఇది. Acquired during the lifetime. Lifetime లో ఎప్పుడైనా రావచ్చు. An individual indicating that it is not a congenital disease. పుట్టుకతో వచ్చే డిసీజ్ కాదు. Syndrome అంటే అర్థం ఏంటంటే వీటిల్లో గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సిండ్రోమ్ అంట. AIDS ఫస్ట్ 1981లో రికార్డ్ అయిందనమాట. అరౌండ్ 25 years బ్యాక్ రికార్డ్ అయింది. ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కిల్లింగ్ మోర్ దాన్ 25 millions ఆఫ్ పీపుల్ ని చంపేసింది సో ఫార్ AIDS. So AIDS is caused by the virus called human immunodeficiency virus. So దీని retrovirus అంటాం. ఎందుకు అంటే ఈ ఇది దీని లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ కాదు. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్, హెచ్ఐవిలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ జనరల్లీ అక్కర్స్ బై, అసలు హెచ్ఐవి అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ ఉంటే ట్రాన్స్మిట్ అవుతుంది, లేదా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా. Sexual contact with infected persons, leda a contaminated blood inka blood products valla avutundi, by sharing the infected needles as in case of intravenous abusers. So and from infected mother to her child, ante HIV unna mother gani pregnancy lo unte a baby kuda HIV ellipothadi, elli AIDS vastadi baby kuda. So people who are at high risk of getting the infection includes individuals. సో ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఇది, సో ఇందాక చెప్పాను కదా ఎయిడ్స్, ఇది రెట్రోవైరస్ అనమాట. ఇది వైరల్కి ఉండే ప్రోటీన్ కోట్, దాని లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్ ఇది. ఆ జెనెటిక్ మెటీరియలే ఆర్ఎన్ఏ. సో వైరల్ ఆర్ఎన్ఏ కోర్, ఇంకా వైరల్ ప్రోటీన్ కోట్ ఇది. సో వైరల్ ఇన్ఫెక్ట్స్ ద నార్మల్ సెల్ ఎలాగంటే, సో వైరల్ ఆర్ఎన్ఏ లోపలికి వెళ్తుంది. ఆర్ఎన్ఏ లోపలికి వెళ్ళినప్పుడు వైరల్ ఆర్ఎన్ఏ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద సెల్. Viral DNA is produced by reverse transcriptase. Asal transcription ante entante RNA nunchi, sorry, DNA nunchi RNA produce avadam, DNA nunchi mRNA produce avutundi kada, danne manam transcription antam. Ikkada em avutundante RNA nunchi DNA produce avutundi, danni reverse transcription antam. Kabatte ante maamuluga jarige transcription ki reverse lo jarigindi kabatti danni reverse transcription antam. దానికి వాడే ఎంజైమ్ వచ్చి రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. ఇప్పుడు ఈ డిఎన్ఏ, ఇది వైరల్ డిఎన్ఏ. సో ఈ వైరల్ డిఎన్ఏ ఏం చేస్తుంది, మన హోస్ట్ జీనోమ్ ని అటాక్ చేసేస్తుంది. అటాక్ చేసేసి దాని కంట్రోల్ లోపలికి తెచ్చేసుకొని కొత్త వైరస్ ని, న్యూ వైరస్ ఆర్ ప్రొడ్యూస్డ్, కొత్త వైరస్ ని చాలా వాటిని ప్రొడ్యూస్ చేసేస్తుంది. ఇది మన సెల్స్ నే మార్చేస్తుంది అనమాట ఈ రెట్రో వైరస్. సో కాబట్టి ఇది హైలీ డేంజరస్ అనమాట. సో ఇంకొకసారి చెప్తాను, మామూలుగా ఈ వైరస్కి బయట ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది, లోపల ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఈ వైరస్ లోపలికి, మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ప్రోటీన్ కోట్ డిజాల్వ్ అయిపోయి ఈ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. దానికి వాడే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. ఇది ఇప్పుడు వైరల్ డిఎన్ఏ. ఈ వైరల్ డిఎన్ఏ హోస్ట్ జీనోమ్ ని
జీనోమ్ లోపలికి వెళ్ళిపోయి దాన్ని కంట్రోల్లోకి తీసుకొని మనకి చాలా కాపీస్ ఆఫ్ ఈ వైరల్ డిఎన్ఏని తీసుకొస్తుంది. అప్పుడు అది ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ డిఫెన్స్ మెకానిజంనే అటాక్ చేసేస్తుంది, డిఫెన్స్ మెకానిజంనే మార్చేస్తుంది అనమాట ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా నువ్వు అటాక్ చేయకూడదు అని. సో అలా మనకి ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. అర్థమైందా ఇది ఎందుకు హెచ్ఐవి ఏం చేస్తుంది? ఓకే, సో సెక్షువల్ పార్ట్నర్స్, అడిక్ట్, డ్రగ్ అడిక్ట్స్ హూ టేక్ డ్రగ్స్ ఇంట్రావీనస్లీ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అనమాట. ఎందుకంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ ఆ ఇంజెక్షన్ తీసుకొని మనకు కూడా అదే ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేస్తే ఇంట్రావీనస్లీ ఎయిడ్స్ వచ్చేస్తుంది. ఇండివిజువల్స్ హూ రిక్వైర్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, చిల్డ్రన్ బర్న్ టు ఎన్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ మదర్, వీళ్ళందరిలోనూ ఎక్కువగా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. డూ యూ నో వెన్ టు పీపుల్ నీడ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్? ఎప్పుడు పీపుల్కి కంటిన్యూస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాల్సి వస్తుందంటే ఎవరికైతే తలసేమియా ఉంటుందో లేదా ఏ ప్లాస్టిక్ అనీమియా అంటారు వీళ్ళందరికీ కంటిన్యూస్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాల్సి వస్తుంది. సో వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట హెచ్ఐవి వచ్చే ఛాన్స్. పొరపాటున హెచ్ఐవి ఉండే పర్సన్ బ్లడ్ని కానీ వీళ్ళకి ఎక్కిచ్చేస్తే వీళ్ళకి కూడా హెచ్ఐవి వస్తుంది. ఫైండ్ అవుట్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సచ్ కండిషన్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఈస్ నాట్ స్ప్రెడ్ బై మిర్ టచ్. ఫిజికల్ కాంటాక్ట్ వల్ల హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వదు. ఇట్ స్ప్రెడ్స్ ఓన్లీ త్రూ బాడీ ఫ్లూయిడ్స్ కాంటాక్ట్ అయితేనే స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ హెన్స్ ఇంపరేటివ్ ఫ్రమ్ ఎ ఫిజికల్ అండ్ సైకలాజికల్లీ వెల్ బీయింగ్. సో ద హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి వీళ్ళని ఐసోలేట్ చేయవలేదు. ఎందుకంటే ఇది బాడీ ఫ్లూయిడ్స్ కాంటాక్ట్ అయితేనే వచ్చే డిసీజ్ ఇది. దెర్ ఆర్ ఆల్వేస్ ఎ టైమ్ లాగ్ బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ హెచ్ఐవి. సో 5 to 10 years టైం పట్టద్ది. ఒక పర్సన్కి హెచ్ఐవి వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 5 to 10 years వరకు తెలియదు వాళ్ళకి ఎయిడ్స్ ఉందని. సో అంత టైం పట్టద్ది అనమాట, చెప్పలేం. కొంతమందికి మంత్స్లో చూపిస్తుంది, కొంతమందికి ఇయర్స్ పట్టద్ది. సో ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఎ పర్సన్ ద వైరస్ వచ్చి ఫస్ట్ మ్యాక్రోఫేజెస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మ్యాక్రోఫేజెస్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యాక్రోఫేజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆర్ఎన్ఏ వైరస్లో ఉండే ఆర్ఎన్ఏ జీనోము రెప్లికేట్స్ అదే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా వైరల్ డిఎన్ఏగా మారిపోతుంది. దానికి హెల్ప్ చేసే ఎంజైమ్ వచ్చి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్. ఇప్పుడు వైరల్ డిఎన్ఏ ఏమవుద్ది, హోస్ట్ సెల్ని ఆక్యుపై చేసేస్తుంది అండ్ డైరెక్ట్స్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్ టు ప్రొడ్యూస్ ఆ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ని ఎక్కువ వైరస్ పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేసేలాగా కోడ్ చేసేస్తుంది. సో ఇప్పుడు మైక్రోఫేజెస్ ఏం చేస్తుంది, వైరస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో దాన్ని హెచ్ఐవి ఫ్యాక్టరీలా తయారు చేసేస్తుంది ఆ ఇన్ఫెక్ట్ చేసి. ఇప్పుడు సైమల్టేనియస్గా హెచ్ఐవి లోపలికి ఎంటర్ అయిపోయి టీ హెల్పర్ సెల్స్ని కూడా రెప్లికేట్ చేసేస్తుంది చాలా వైరసెస్ని ప్రొడ్యూస్ చేసేలాగా. సో నౌ ద ప్రోజెనీ వైరస్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ అటాకింగ్ అదర్ టీ హెల్పర్ సెల్స్ ఆల్సో. వేరే టీ అన్ని మిగతా ఉన్న టీ హెల్పర్ సెల్స్ని కూడా మానిపులేట్ చేసేస్తుంది ఈజీగా. సో దిస్ ఈజ్ రిపీటెడ్లీ లీడింగ్ టు ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్ మనకి తగ్గిపోతా వస్తాయి ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద పర్సన్ సఫర్స్ ఫ్రమ్ బౌట్స్ ఆఫ్ ఫీవర్. కంటిన్యూస్గా వాళ్ళకి ఫీవర్ ఉంటుంది, డయేరియా ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతారు డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ద పర్సన్ స్టార్ట్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్ ఓవర్కమ్ సచ్ యాజ్ దోస్ డ్యూ టు బ్యాక్టీరియా కాల్డ్ మైకోబ్యాక్టీరియం, వైరస్, ఫంగై అండ్ ఈవెన్ పారాసైట్స్ లైక్ టాక్సోప్లాజమ్స్. వీటన్నిటి ఈ బ్యాక్టీరియా ఏది అఫెక్ట్ అయినా కానీ మన బాడీ రికవరీ అవ్వలేదు, ఎందుకంటే టీ హెర్పల్ సెల్స్ ఏమీ ఉండవు కాబట్టి. సో ద పేషెంట్ బికమ్ సో ఇమ్యూన్ డెఫిషియెంట్, పేషెంట్ని కాపాడలేని స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అనేబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అగెయిన్స్ దీస్ ఇన్ఫెక్షన్స్. వైడ్లీ యూజ్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే ఎయిడ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎల్సా టెస్ట్, ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే. ఈ టెస్టే వైడ్లీ ఎయిడ్స్ ఉందా లేదా అని కనుక్కునే టెస్ట్ అనమాట ఇది. సో ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ విత్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ఈజ్ ఓన్లీ ఏ పార్షియల్లీ ఎఫెక్టివ్. కొంతవరకు రిలీఫ్ ఇవ్వగలదు ఈ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేవి. దే కెన్ ఓన్లీ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ బట్ కెనాట్ ప్రివెంట్ డెత్. వాళ్ళు ఎట్లాస్ట్ లైఫ్ టైం తగ్గిపోయి త్వరగానే చనిపోతారు, కానీ కొంచెం లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు ఈ డ్రగ్స్ ఇచ్చి, విచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, తప్పించుకోలేమన్నమాట డెత్ని మాత్రం. సో ఎయిడ్స్ని ఎలా ప్రివెంట్ చేస్తారు అంటే, సో ప్రీవియస్గా ఎయిడ్స్ ప్రివెంట్ చేయడానికి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఉండేది, ఇప్పుడు కూడా రన్ అవుతుందిలే అది.
యాజ్ ఎయిడ్స్ ఈజ్ నో క్యూర్, ఎయిడ్స్ క్యూర్ లేదు, ప్రివెన్షన్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ దీనికి. సో హవెవర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మోర్ ఆఫన్ స్ప్రెడ్స్ డ్యూ టు కాన్షియస్ బిహేవియర్. మనం ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. అండ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అడ్వరెంట్లీ లైక్ న్యూమోనియా ఆర్ టైఫాయిడ్. ఆఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పేషెంట్స్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆ టైంలో న్యూ బోర్న్స్ నుంచి మదర్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మే టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ పూర్ మానిటరింగ్ వల్ల, ఇలాంటి వాటి వల్ల ఈజీగా ఎయిడ్స్ వచ్చేయచ్చు. ద ఓన్లీ ఎక్స్క్యూజ్ మేబీ ఇగ్నోరెన్స్, మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఎయిడ్స్ వస్తుంది, ఎయిడ్స్ స్ప్రెడ్ అవుతుంది. ఇట్ కెన్ బి రైట్లీ సెట్ డోంట్ డై ఆఫ్ ఇగ్నోరెన్స్. సో మనం తెలియని తనంతో చచ్చిపోవద్దు అని చెప్తారనమాట, ఇగ్నోరెన్స్తో చచ్చిపోవద్దు. ఏదైనా సరే కాన్షియస్తో మనకి యాక్సిడెంటల్గా జరగడం వల్ల చనిపోవచ్చు, కానీ తెలిసి తెలిసి మనం ఏది చేయకూడదు. ఇన్ అవర్ కంట్రీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అండ్ అదర్ నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓస్ కూడా పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఎయిడ్స్ గురించి. సో హూ హ్యాస్ స్టార్టెడ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడింగ్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, మేకింగ్ బ్లడ్ అండ్ బ్లడ్ బ్యాంక్ సేఫర్. సో మనకి బ్లడ్ ఏదైనా పర్సన్ దగ్గర బ్లడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం టెస్ట్ చేసి తీసుకోవాలి హెచ్ఐవి ఉందా లేదా అని. ఎన్ష్యూరింగ్ ద యూజ్ ఆఫ్ నాన్ డిస్పోజల్ నీడిల్స్, ఒకరికి వాడిన నీడిల్స్ సిరంజెస్ ఇంకొకరికి వాడకూడదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ క్లినిక్లో కానీ ఇలా అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఈవెన్ మీకు కొరత ఉన్నా కానీ వాడకూడదు అలాగా, ఒకరికి ఒకటే వాడాలి. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాండమ్స్, అంటే సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండడానికి కాండమ్స్ వాడటం. కంట్రోలింగ్ ద డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్లో ఎక్కువగా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. అడ్వకేటింగ్ ద సేఫ్ సెక్స్ అండ్ ప్రమోటింగ్ ద రెగ్యులర్ చెకప్స్ ఫర్ హెచ్ఐవి ఇన్ ససెప్టబుల్ పాపులేషన్. ఏదైనా ఒకరికి ఆ ఊర్లో ఎయిడ్స్ వచ్చింది అంటే మిగతా పాపులేషన్కి కూడా కొంచెం చెక్ చేయాలన్నమాట, వాళ్ళలో ఇంకెవరికైనా స్ప్రెడ్ అయిందా లేదా అని. సో ఆ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ ఆఫ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఈజ్ సంథింగ్ దట్ షుడ్ నాట్ బి హిడెన్. సో దాచిపెట్టకూడదు అనమాట ఈ డిసీజ్ వస్తే. Since then, the infection may spread to many more people. దాని వల్ల చాలా పీపుల్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇస్తే ఆ బ్లడ్ ఎవరికైనా వెళ్ళొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఆ పర్సన్కి హెచ్ఐవి ఉంటే అతను చెప్పాలి. సో ఎయిడ్స్ ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్ నీడ్ హెల్ప్ అండ్ సింపతి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ షన్నర్డ్ బై ద సొసైటీ. మనం వెలివేయడం కంటే కూడా వాళ్ళకి కొంచెం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. అన్లెస్ సొసైటీ రికగ్నైజెస్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లమ్ టు డీల్ విత్ కలెక్టివ్ మేనర్, the chances of widespread of the diseases increase avutu undi. It is madly that they can only be tackled by the society and medical fraternity acting together. Society inka medical rendu together ga act chestene AIDS in prevent cheyochu to prevent the spread of disease. Okay, hello. Okay, balance topic rep cheptam. రేపు లేదు క్లాస్, రేపు రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. ఓకేనా? బ్యాలెన్స్ తీసుకుంటే ఇది అయిపోతుంది. ఏం కార్తిక్? ఓకే మ్యామ్. ఇప్పుడు హ్యాపీగా పోయి నిద్రపోవచ్చు. హలో, ఆల్రెడీ పడుకున్నా మ్యామ్. ఓకే. ఇంకా క్యాన్సర్ ఒకటి ఉంది. క్యాన్సర్ ఈజీనే, క్యాన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఓపియాయిడ్స్, డ్రగ్స్, ఆల్కహాల్ అబ్యూస్. ఒక క్లాస్లో అయిపోతుంది ఇదంతా. అడలోసెన్స్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్, అడిక్షన్ అండ్ డిపెండెన్స్, ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్, రైట్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, ఎడ్యుకేటింగ్ అండ్ కౌన్సిలింగ్. అంతే, నెక్స్ట్ క్లాస్లో అయిపోతుంది ఇదంతా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే జ్యోతి, రెస్ట్ తీసుకోండి. సీ యూ ఆన్ మండే. చెప్పు జ్యోతి. థలసేమియా పీపుల్ అంటే వాళ్ళకి వస్తుంది అని కాదు, వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటా ఉండాలి. పొరపాటున వాళ్ళకి హెచ్ఐవి ఉండే వాళ్ళు బ్లడ్ ఇచ్చేసారు అనుకోండి, సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళకంతా ఛాన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అని, థలసేమియా వాళ్ళకి వస్తుంది అని కాదు. వీళ్ళంతా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వగలరు.
హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్ 5-10 ఇయర్స్ లోపు సింప్టమ్స్ కనిపించవుగా మ్యామ్? కనిపించు మ్యామ్, కనిపించదు కార్తీక్. ఒకవేళ ఆ పర్సన్ కి డౌట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ 5-10 ఇయర్స్ లోపు చెక్ అంటే టెస్ట్ చేసుకుంటే ఆ డిసీజ్ అనేది తెలుసుకోవచ్చా మ్యామ్? తెలుసుకోవచ్చు, అదే కదా ఎల్సా. ఎవరికైనా మనకి హెచ్ఐవి ఉంది అని డౌట్ వస్తే మ్యామ్ ఇంకో టెస్ట్ ఉంటా అంట మ్యామ్, ఎలిసా కాకుండా ఇంకోటి వెస్ట్రన్ బ్లాట్. ఎస్ మ్యామ్, వెస్ట్రన్ బ్లాట్ ఇది ఎలిసాకి బ్యాకప్ అన్నమాట. ఇప్పుడు ఎలిసాలో కూడా చెప్పలేకపోతే వెస్ట్రన్ బ్లాట్ లో కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఓకేనా? మీకు రేపు చెప్తాను ఎల్సా అంటే ఏంటి, వెస్ట్రన్ బ్లాట్ అంటే ఏంటి. ఓకే మ్యామ్, గుర్తుపెట్టుకోండి ఎల్సా, ఏఎల్ఐఎస్ఏ, ఎల్సా అనేది హెచ్ఐవి చేసే టెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కి చేసే టెస్ట్ ఏంటి అంటే బెనిడిక్ టెస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలానే హెచ్ఐవి టెస్ట్ ఏంటి అంటే ఎల్సా. ఓకే, బాయ్ బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్, బాయ్ మ్యామ్.